हाय फ्रेंड्स, वेलकम टू मनसैन रुचुलु अंड वीलॉग्स। ई रोज़ मी कोसम नेनु तीसुकोस्तुन्नानु गुंटूर मसाला गोंगूर। इदि वेडी वेडी अन्नंलो नेय्येसुकोनि तिंटे उंटुंदि, चाला चाला बागुंटुंदि। दीनि कोसम मनकु कावाल्सिन इंग्रीडियंट्स 5 कट्टल गोंगूर, ఉల్లిపాయలు 4, 5 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు, వెల్లుల్లి ఒక 15, తాలింపు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం బాండి పెట్టుకున్నాం, బాండి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ 5 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందులో మనం మెయిన్గా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఎండుమిరపకాయలు 1-2. సో బాగా వేగించుకోవాలి వీటిని. బాగా వేయించుకొని మంచి వాసన వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఒక 15 ఉన్నాయి కదా, అవి వేసేసేయాలి ఇందులో. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నమాట. రుచికి తగ్గట్టు ఎన్నైనా వేసుకోవచ్చు ఆనియన్స్ అనేవి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మెయిన్గా ఆనియన్సే మనకి ఎక్కువ టేస్టీనెస్ ఇస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆనియన్స్ అనేవి పచ్చి పచ్చిగా ఉండకూడదు, బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట మనం. సో చూసారు కదా, కొంచెం మీడియంగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు పర్లేదు కదా. సో నెక్స్ట్ మనం గోంగూరను యాడ్ చేస్తున్నాం. ఈ గోంగూర ఎండిపోయి ఉండాలి, ఈ గోంగూర తడిగా ఉండకూడదు, ఒకరోజు ఎండబెట్టాలన్నమాట. ఈ గోంగూర తడిగా అనేది అసలు ఉండకూడదు, మనం బాగా వేయించాలి. ఈ వీడియో మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మనసైన రుచులు అండ్ వీలాగ్స్ ప్లస్. బట్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో మనం ప్రాసెస్లోకి వెళ్తున్నాం కదా, బాగా వేయించాలి గోంగూర, బాగా మగ్గాలి. పచ్చి పచ్చిగా ఉంటే అసలు బాగోదు. సో బాగా వేగించాలన్నమాట. సో ఇప్పుడు కారం వేస్తున్నాం. ఎన్ని? ఒక 5 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాం. సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ 3 స్పూన్స్ వేస్తున్నాం, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మొత్తం కలవాలి కదా. సో కలిసేదాకా బాగా కలుపుకోవాలి, గోంగూరకు అంతా పట్టాలన్నమాట. చూసారు కదా కలుపు, ఆ వాసన ఉంటుందండి ఎక్సలెంట్, చాలా చాలా బాగుంటుంది. బాగా మగ్గాలన్నమాట